సో హాయ్ బ్రో. హాయ్ బ్రో, చెప్పండి. సో రామ్ చరణ్ గారి కెరీర్ చూసుకుంటే పీక్స్లో ఉందని చెప్పొచ్చు, ఎందుకంటే ఒక పక్క అల్లూరి సీతారామరాజు ట్రిపుల్ ఆర్, ఆచార్యలో సిద్ధ క్యారెక్టర్, నెక్స్ట్ చూసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, రేర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు, ఫ్యూజులు ఎగిరిపోయే కాంబినేషన్ అని చెప్పొచ్చు. పాన్ ఇండియా ప్రాజెక్టు, రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు. సో మీ ఒపీనియన్ ఏంటి, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అదే బ్రో, లైక్ కాసేపు ముందే చూడడం జరిగింది అనమాట. ఒక క్రేజీ అప్డేట్ ఇదైతే, క్రేజీ అనౌన్స్మెంట్ అనమాట, అంటే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట కంప్లీట్లీ. ఎందుకురా అంటే, ఇప్పుడు రామ్ చరణ్ గారు చూడండి ఎంత లక్కీనో, లైక్ సౌత్ ఇండియాలో టాప్ టూ డైరెక్టర్స్ ఎవరు అంటే రాజమౌళి గారు, శంకర్ గారు అనమాట. రాజమౌళి గారు తర్వాత వెంటనే బ్యాక్ టు బ్యాక్ శంకర్ గారితో చేస్తున్నారు అనమాట. అంటే లక్ మాత్రమే కాదు, ఆయన నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి హార్డ్ వర్క్ కూడా అంత బాగా మిక్స్ అయింది అనమాట. ఇది వచ్చేసి అంటే ఈ అప్డేట్ వచ్చినప్పుడు నేను షాక్ అయినాను అనమాట. లైక్ ఎందుకంటే రోబో ఆడియో లాంచ్లో వచ్చేసి లైక్ చిరంజీవి గారే చెప్పడం జరిగింది అనమాట, లైక్ శంకర్ గారు నాకు మీతో వర్క్ చేయలేనుంది, అయినా మీరెందుకు నాతో వర్క్ చేస్తారులేండి, ఇప్పుడు రజనీకాంత్ గారి కంటే లైక్ ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ ఉంది, మలేషియాలో అంతా ఉందన్నమాట, నాతో ఎందుకు మీరు వర్క్ చేస్తారులేండి, ఆయనే డిసప్పాయింట్ అయ్యి ఫన్నీగా చెప్పడం జరిగింది అనమాట ఆయన వచ్చేసి. సో ఇప్పుడు ఆయనకు రాని ఆపర్చునిటీ వాళ్ళ అబ్బాయికి వచ్చింది అనమాట, అది రామ్ చరణ్ గారికి. బ్రో ఇదైతే ఎక్స్ట్రాడినరీ ఆఫర్ బ్రో, ఎందుకంటే నేను చెన్నైలో ఉన్నాను నాకు తెలుసు కాబట్టి. ఇప్పుడు శంకర్ గారితో చేయాలని ప్రతి ఒక్క యాక్టర్ లైక్ తహతాలాడుతూ ఉంటాడు అనమాట. ఆపర్చునిటీ లైక్ ఇద్దరికే వచ్చింది, రజనీకాంత్కి, కమలాసన్కి, విక్రమ్కి వచ్చింది అనమాట వచ్చేసి. సో ఇప్పుడైతే ఇది ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ, ఎక్సలెంట్ అప్డేట్ న్యూస్ అయితే. సో అన్డౌటెడ్లీ చెప్పాలి. ప్లస్ దానికి తోడు రామ్ చరణ్ గారి 15th మూవీ ఇది, దిల్ రాజు గారి 50th మూవీని అనమాట. ఇప్పుడు ఎస్వీసీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీరు చూడండి, అంటే లైక్ మెజారిటీ అన్ని హిట్స్ అనమాట ఆ మూవీలు వచ్చేసి. సో దాంట్లో 50th మూవీ అనమాట ఇది వచ్చేసి, ఆర్సీ 15th మూవీ ప్లస్ శంకర్ గారు. ఇంకా దీనికి మించి మనకి ఏం కావాలి చెప్పండి. సో నేనైతే లైక్ ఈగర్గా వెయిట్ చేస్తాను ఈ మూవీలో, లైక్ హీరోయిన్ ఎవరుంటారు, లైక్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరుంటారు, ఇంకా ఎవరెవరు ఉంటారు, కాస్ట్ అండ్ క్రూ అదే మీరు చెప్పినట్లు ఎవరెవరు ఉంటారు, నేనైతే కంప్లీట్లీ నేను వెయిట్ చేస్తూ వస్తున్నాను అనమాట. సో అదే బ్రో, అంటే ఇప్పటికైతే న్యూస్ ఇది. ప్లస్ ఇంకోటి నేను చెప్పాలనుకుంటాను బ్రో, అంటే మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ చూసిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్ సరే స్టోరీ ఎలా ఉంటుందో అలా అంతా వెళ్ళిపోయింది అనమాట. నేను ఇచ్చేసి ఇంకా కంప్లీట్లీ డే డ్రీమ్ అనకూడదు, ఇప్పుడు ఈవినింగ్ డ్రీమ్ అనలా ప్యూర్ ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయినా నేనైతే మీరు చెప్పినట్లు. అంటే ఇది అపరిచితుడు లాగా కొంచెం సైకలాజికల్ థ్రిల్లర్, యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఉంటుందా, లేకపోతే ఈ మన శంకర్ గారిది మూవీ ఉంది శివాజీ ఉంది కదండి, శివాజీ లాగా పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ఉంటుందా, లేకపోతే ఆయన ఫస్ట్ మూవీ జెంటిల్మ్యాన్ ఉంది కదా, లేకపోతే ఆ విజిలెన్స్ థ్రిల్లర్ ఉంటుందా, అసలు ఏది ఉంటుంది అని నాకైతే లైక్ కంప్లీట్లీ పొలిటికల్ డ్రామానో లేకపోతే సైకలాజికల్ థ్రిల్లరో ఉంటుంది, కానీ ఆ విజువల్ ఎఫెక్ట్స్ అంతా యూస్ చేసి అలా రోబోలాగా ఏది ఉండదని నాకైతే అనిపిస్తుంది. ఓవరాల్గా లైక్ ఒక మంచి లైక్ మెసేజ్ డ్రివన్, కంటెంట్ డ్రివన్ మూవీలాగా ఉంటుందని నాకు అనిపిస్తుంది బ్రో. సో ఇప్పుడు చూసుకుంటే రామ్ చరణ్ గారి కెరియర్ పీక్ స్టేజ్లో ఉందని చెప్పొచ్చు, అల్లూరి సీతారామరాజు, సిద్ధ, ఇప్పుడు శంకరు. ఈ సినిమా తర్వాత ఆయన క్రేజ్ ఏ విధంగా ఇండియా వైడ్గా ఉండబోతుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? అదే బ్రో, అంటే లైక్ రామ్ చరణ్ గారు అర్థమవుతుంది అనమాట, వెంట వెంటనే బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ ఇవ్వబోతున్నారు. ఆర్ఆర్ఆర్ వస్తే డెఫినెట్లీ ఇండస్ట్రీ హిట్, మన రాజమౌళి గారి గురించి మనకు తెలిసిందే అనమాట, మళ్ళీ మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ట్రిపుల్ ఆర్ తర్వాత శంకర్ గారితో మూవీ వస్తే మళ్ళీ అది ఇండస్ట్రీ హిట్ అనమాట. అంటే రెండు ఇండస్ట్రీ హిట్లు ఒక హీరో చేతిలో ఉన్నాయి ప్రెజెంట్ వచ్చేసి. ప్లస్ దానితో మీరు చెప్పినట్లు ఆచార్యాలలో ఒక మంచి సిద్ధ రోల్ వచ్చేసి చాలా బాగా పవర్ఫుల్గా చేస్తున్నాడు అనమాట. అంటే ముందు ఒక ఫ్లాప్ వచ్చినప్పటికీ అంటే కంబ్యాక్ చూడండి, మూడు ఇండస్ట్రీ హిట్లు నేను ఇస్తాను అనే కమిట్మెంట్లో ఆయన ఉన్నాడనమాట. అంటే ఒక పక్క ప్రొడ్యూసర్గా, ఒక పక్క యాక్టర్గా, లైక్ మల్టీ లెవెల్ స్కిల్ ఆయన బాగా మేనేజ్ చేస్తున్నాడు అనమాట. ఒక పక్క మంచి ఫాదర్కి సన్లా, ఒక పక్క వచ్చేసి లైక్ ఏంటంటే ఫ్యామిలీని అంతా మేనేజ్ చేస్తా, అంటే ఒక ఓవరాల్ ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ప్లస్ వండర్ఫుల్ యాక్టర్గా ఆయన ప్రూవ్ చేసుకుంటున్నాడు ప్రెజెంట్. సో ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ ఇంకా సినిమా కూడా అనౌన్స్ కాలేదు ఆర్ఆర్ఆర్, ఇంకా సిద్ధ కూడా అనౌన్స్ కాలేదు, పైగా ఈ అనౌన్స్మెంట్ వచ్చేసింది అది క్రేజీ అనుకోవచ్చు రామ్ చరణ్ ఫ్యాన్స్ వాళ్ళందరికీ, మెగా ఫ్యాన్స్ అందరికీ. సో ఇది ఫీస్ట్ అనుకోవచ్చు. సో వాళ్ళు ఎట్లా ఉండబోతున్నారు క్రేజీ కాంబినేషన్ గురించి వాళ్ళు? అదే బ్రో, అదే మీరు చెప్పినట్లు అనమాట, లైక్ ఈ కరోనా తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వచ్చేస్తున్నాయి, లైక్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఈ ఇయర్లో ఒక 55 మూవీస్ ఉన్నాయి, పెద్ద మూవీస్ అంటే ఒక 25 ఉన్నాయన్నమాట. సో దాంట్లో మన మెగా ఫ్యామిలీ నుంచి ఆల్మోస్ట్ ఒక 10-11 ఫ్యామిలీస్, 10-11 మూవీస్ అయితే ఉన్నాయి మనం చూస్తూ ఉంటాయి. ప్రతి హీరోది ఆల్మోస్ట్ మూవీ ఉందన్నమాట ఈ ఇయర్లో వచ్చేసి, సాయిధరం తేజ్ కాజీ ఎవరు మూవీ అయినా. ప్లస్ దానికి తోడు ఏంటా అంటే లైక్ రామ్ చరణ్ గారు అయితే మూడు మూవీస్ అనమాట, ట్రిపుల్ ఆర్ ఉంది, ఆచార్యలో మంచి రోల్ ఉంది, కొట్టాల శివ గారు చెప్తున్నారు మంచి పవర్ఫుల్ రోల్ అన్నారు, మళ్ళీ అంతలో ఇంకొక అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది అనమాట చూస్తూ ఉంటే. సో ఇదంతా చూస్తూ ఉంటే కంప్లీట్లీ లైక్ ఇట్స్ మెగా ఫ్యామిలీ ఇయర్ లాగుంది. కానీ బట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా, హరిశంకర్ గారితో చెప్పినారు కదా, లైక్ ఈ ఇయర్ అంతా మా మెగా ఫ్యామిలీ సినిమాలంటే కాదు, లైక్ ఇండస్ట్రీ మొత్తం నా ఫ్యామిలీ అని చెప్పిన విధంగా ఇండస్ట్రీలో వచ్చిన మూవీస్ అన్ని సక్సెస్ కావాలని నేనైతే కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రాజమౌళి మన రామ్ చరణ్ గారు కాంబినేషన్ కావచ్చు, లేకపోతే శంకర్ ఆర్ఆర్ఆర్ మన రామ్ చరణ్ గారు కాంబినేషన్ కావచ్చు, ఈ రెండు మూవీస్ వచ్చేసి మంచి హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను.